फाय व्यूवर्स जेसी आरोग्यम बागोलेक బయట ఉండి అంటే హౌస్ బయట ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని మనకి వార్త మార్నింగ్ నుంచి వినిపిస్తూ ఉంది సో మనం కూడా గమనించాము కొన్ని రోజుల నుంచి జెస్సీ అయితే యాక్టివ్గా లేడు వట్టిగో ప్రాబ్లంతో బాధపడుతున్నాడు అని అసలు వట్టిగో అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇక ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే జెస్సీ బయటకు వెళ్ళిపోతాడా అంటే హెల్త్ ఇష్యూ కారణంగా నోయల్ వెళ్ళిన విధంగా తను కూడా వెళ్ళిపోవడం జరుగుతుందా అన్నదే ఇప్పుడు అందరి ఆలోచన ఎందుకనంటే మనకి తెలుసు లాస్ట్ సీజన్ లో నోయల్ హెల్త్ ఇష్యూ కారణంగా అంటే తనకి కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా నయం కాకపోవడంతో తనైతే హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో ఆ వీక్ నో ఎలిమినేషన్ కూడా ఇచ్చేశారు నోయల్ కోరిక మేరకు అని సో అదే విధంగా ఈసారి కూడా రిపీట్ అవుతుందా అని ప్రేక్షకులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకనంటే జెస్సీ అయితే గేమ్ చాలా పర్ఫెక్ట్ గా ఆడుతూ ఉన్నాడు ఎక్కడా కూడా ఏ టాస్క్ లో కూడా తను వెనకడుగు వేయటం లేదు ఈ వర్టిగో వ్యాధి వలన ఏ లక్షణాలు ఉంటాయంటే ముఖ్యంగా ఈ వ్యాధితో బాధపడే వాళ్ళకి తల తిరగడం ముందుకి తూలిపడడం ఇక కంటి చూపు కూడా తగ్గడం ఒక చెవిలో వినికిడి లోపం ఏర్పడడం సరిగా నిలబడలేకపోవడం చెవిలో ఇబ్బందిగా గురిచేసే శబ్దాలు ఇక చెమటలు పట్టడం వాంతులు చేసుకోవడం లాంటి సమస్యలు ఉంటాయి సో ఇక ఇప్పుడైతే తన ఆరోగ్యం కుదుట పడాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ నామినేషన్ లో టోటల్ గా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఈ ఫైవ్ మెంబర్స్ లో ఎవరు డేంజర్ జోన్ లో ఉంటారు అంటే సిరి కాజల్ కానీ ఇక్కడ సిరికి చూసుకుంటే లక్ కలిసి వస్తూ ఉంది యానిమాస్టర్ కి లాగానే ఎందుకనంటే షణ్ముఖ్ నామినేషన్స్ లో లేకపోవడం సిరికి లక్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే షన్ను ఓటింగ్ కూడా సిరికే వస్తుంది అలాగే జెస్సీ ఓటింగ్ కూడా సిరికే వస్తుంది కాబట్టి సిరి ఆల్మోస్ట్ టాప్ పొజిషన్ లోనే ఉండే ఛాన్స్ ఉంది ఇక వచ్చిన ముప్పంతా కూడా కాజల్కే ఎందుకంటే నామినేషన్ లో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్ లోనే ఉంటారు ఎక్సెప్ట్ కాజల్ ఇక ఓటింగ్ లో ఎవరు ఏ పొజిషన్ లో ఉంటారు అనేది నేను నైట్ వీడియోలో చెప్తాను మీరైతే మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి